కల్వర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి, ఆయన ఆయన పావులా వాటాదారుడు ఇక్కడ, అలాగే మిగతా 50% వాటాదారులు కూడా వచ్చి నాతో కలిసి మాట్లాడారు ఇంతకుముందు. ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా. ఈరోజు వచ్చి కల్వర్తి గారు ఆయన కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం సపోర్ట్ ఆయన సపోర్టరే కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ. ఓకే, సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు. సో ఆయన ఆస్తి ఆయన ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మంటాం జరిగింది. నేను కూడా వచ్చి టీ దాకి వెళ్తున్నాం. ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈయనకెటు ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభం ఏం లేదు. కానీ అయితే వాసం ఈ సెరటాకీస్ అనేది ఒక గుడివాళ్ళ పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది, ఎందుకంటే ఇన్ని నాళ్ళు అరాజకాలకు అడ్డాగా నిలిచింది సెరటాకీస్. అండ్ ఏదో సెరటాకీస్లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్లో భయపడే స్థితిలో ఉన్నారు. సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో. సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్ని బాబు గారికి ఫ్లెక్సీలు కూడా వేయించడం జరిగింది. సో ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది అంతా కొంచెం ఇక నుంచి ఆ గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవుద్దని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. దానికి పూర్తిగా కల్వర్తి గారి మీద నమ్మకం ఉంది. ఆయన గట్టిగా మంచి ప్రజల మనిషి, ఏమైనా కానీ నలుగురు మంచి చేసే వ్యక్తే కాబట్టి ఆయన ఇక్కడ అంతా మంచి పనులే జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఈ మనకు అందరికీ తెలిసిందే, ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి, ముందు దాంట్లోంచి ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు. కానీ ఎంతోమంది నిరుపేదలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, ఇలాగే ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనవి అది తెలుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం. మొన్నే 9 ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదు, మీరు ముందుకు రండి, మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగేట్టు చూస్తాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది, దానికోసమే కట్టుబడి ఉన్నాం. మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు, మాకు ఎవరికి అవసరం లేదు. ఎవరు చూసుకున్నా కానీ రా వెంకటేశ్వరరావు, అపర కుబేరుడు, అలాగే మాకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ కల్వర్తి గారు పూర్తిగా అసలు అంటే సెరటాకీస్ దాంట్లో పాలవాటం ఉంటే ఆయన ఏం పడుచుకోకుండా తిరిగాడు ఇప్పుడు దాకా. అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశ లేవు, అది ఏం లేదు. మేమెవరూ ఏమి ఆశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాం. మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే ఒక్క రోజు మా దగ్గరికి వచ్చి కలవండి, తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చెందేట్టు చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ వారు కూడా మాతో పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ ఎప్పుడు మా తమ్ముడు, ఏ రోజైనా కానీ అన్యాయం జరిగిందంటే ఆ పోరాటానికి రెడీగా ఉంటాడు కంకణం కట్టుకుని. సో అందరం మేమంతా కూడా రెడీగా ఉన్నాం. ఈసారి గుడివాడిని ప్రజల గుడివాడి కింద మార్చుకుందాం. ఇప్పుడు దాకా జరిగిన అరాచకాలన్నింటినీ రూపుమాపుదామని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు సెరటాకీస్కి ఏదైతే మా హక్కు ఉందో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2008లో ఇంది తుమ్సుమారుగా ఇది ఈ సెరటాకీస్ని ఒక పావులా వాట అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా 30 వాట ఉన్నాడు తరిము కొట్టి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపులకు అద్దెకిచ్చాడు. ఏమి సమాధానం చెప్పకుండా కేవలం శాసన సభ్యుడు అని పేరుతో అడ్డుపెట్టుకుని అనేక మందిని ఇబ్బందులు పెట్టాడు. మేము చాలాసార్లు చెప్తున్నాం, ఈ విధంగా కబ్జాలు చేసి ఒక పక్క 9 ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ, అదేవిధంగా మల్లేపాలెం దగ్గర కానీ అనేక ప్రజలు ఎక్కడైతే అవకాశం ఉందో పేద ప్రజలు ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశాడు. వాళ్ళ మేము ఒకటే పోలీస్ డిఎస్పి సిఏ గారికి ఒకటే చెప్పాం, ఇది మాకు 30 వాటా ఉంది దీంట్లో,
ఎవరన్నా ట్రెస్పాస్ అయితే మీరే బాధ్యత. ఎవడన్నా సరే పాల వాడదే వచ్చి ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమని కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి ఆశగా ఇస్తే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఈ రోజున ఒకటి ఆలోచన చేయాలి. ఈ విధంగా అనేక మంది గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి చాలామందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొడాలి నాని. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసి ఇదేదో మేమేదో స్వార్థం చేయట్లా, వాళ్ళు ఎవరైతే హక్కు ఉందో వాళ్ళకి మేము సహాయపడుతున్నాం అంతేకానీ తప్ప మేమేదో చూసి కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వచ్చి మాకు కంప్లైంట్ చేశారు, రాము గారికి చేస్తే మేము దాన్ని టేకప్ చేశాం. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాం తప్ప వాళ్ళ దీంట్లో మా పాత్ర ఏమీ లేదు. అన్యాయమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు గుడివాడలో, ఆనాడు 9 ఎకరాలు ఏ విధంగా కబ్జా చేశారు దాన్ని కూడా 24 గంటలు ఇస్తానని చెప్పాను. అదే 24 గంటలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉన్నారు. రేపు కూడా ఇటువంటి అరాచకాలు దుశ్చర్యలు ఏదైతే పాల్పడ్డాడు కొడాలి నాని అవన్నీ కూడా ఎండగట్టబోతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం గుడివాడ నియోజకవర్గానికి, ఎవరికైతే అన్యాయం ఉందో తప్పకుండా మీకు అండగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ రాము కూడా ఎమ్మెల్యే గారు అదే పద్ధతిలో ఉన్నాం. మేమందరం నష్టపోయింది ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా ఉన్నాం తప్ప ఆడేదో దుర్మార్గుడు సొల్లు కౌలు చెప్పి మాయ చేసి కబ్జాలు చేసి మొన్న అన్నాడుగా టచ్ చేసి చూడు ఏ విధంగా మాట్లాడాడు. ఇవాళ రమ్మను వాళ్ళు టచ్ చేసాక ఏం చేస్తారు రమ్మను వాళ్ళ పారిపోయాడు గుడివాడ నుంచి దుర్మార్గుడు. నేను గతంలో కూడా చెప్పా కొడాలి నాన్ని నమ్మి మీరు అందరూ వాడు వెనకాల నష్టపోతారు, మీరు వాడు అన్నీ తప్పించుకుంటాడు, మీరు నష్టపో బలి అయిపోతారు చెప్పినా కొంతమంది వినలేదు. వినలేని వాళ్ళు పట్టేంటి? ఈ దుర్మార్గుడు చేసే దుశ్చర్యలకే ఈరోజున ప్రజలు వ్యతిరేకం రావడం జరిగింది. వాడు ఏం మాట్లాడాడు? బొచ్చు పీక్కోలా, టచ్ చే చూడేమవద్దు. ఏమ్మా ఏం టచ్ చేయాలో అర్థం కాదు. ఈడేదో సినిమాలో డైలాగులు అన్నీ మాకు వినిపించి ఎంతమందిని భయపెడతావు నువ్వు, ఎంతమందిని భయపెడతావు? ఒకటే చెప్తున్నా, ఇవాళ నేను గుడివాడ వస్తే నేను చూస్తా ఏమో హెచ్చరిస్తున్నా నీకు. ఖచ్చితంగా న్యాయానికి చట్టానికి గౌరవిస్తాం. నేను అనుకున్నాను పనిచేయాలి అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తూ సెలవు. నమస్కారం.